Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ముద్రగడ లేఖతో పవన్కు ఇరకాటం. కాపులకు వంగవేటి రంగా తరువాత అంతటి ఆరాధ్య నాయకుడిగా ముద్రగడ పద్మనాభాన్ని చెప్పాలి. ఆయన నీతి నిజాయితీలకు మారుపేరు. ఇప్పటికీ 3 దశాబ్దాల క్రితమే ముద్రగడ గురించి ఉమ్మడి ఏపీలో జనాలు ఆసక్తిగా చెప్పుకునేవారు. ఆయన పోరాటాలను కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవారు. ఇక ముద్రగడ తొలిసారిగా కాపులకు రిజర్వేషన్లు అంటూ 1993లో అతిపెద్ద ఉద్యమం నడిపారు. నాడు కాంగ్రెస్ సీఎం విజయభాస్కర్ రెడ్డిని అలా ఎదుర్కొన్నారు. ఇక 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు కాపులకు బీసీ రిజర్వేషన్లు అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. దాంతో ఆ హామీ నెరవేర్చమంటూ ముద్రగడ 5 ఏళ్ల పాటు చంద్రబాబుని నిద్రపోనేయలేదు. ఆయన వెంటపడ్డారు. ఈ క్రమంలో ముద్రగడ మీద నాటి టీడీపీ సర్కార్ అణచివేత చర్యలు దారుణంగా సాగాయని కాపు సంఘాలు విమర్శిస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే నిజమంటూ ముద్రగడ పద్మనాభం ఒక లేఖ విడుదల చేసి చంద్రబాబుని గట్టిగా నిలదీశారు. నన్ను ఒక్కరోజు కాదు 14 రోజుల పాటు ఆసుపత్రి అనే జైలులో పెట్టి నరకం వెంట చూపించిన చంద్రబాబు గారు ఇప్పుడు మీకు కన్నీళ్లు రావడమేంటి అంటూ ముద్రగడ బాగానే నిలదీశారు. తన కుటుంబాన్ని కూడా చిత్రహింసలు పెట్టారని ఆయన వాపోయారు. మేము మీ మాదిరి మనుషులమే కదా అని నిగదీశారు. సరిగ్గా కరెక్ట్ టైంలో ముద్రగడ చంద్రబాబుని సంధించిన లేఖాస్త్రంగా దీనిని పేర్కొంటున్నారు. తన భార్యకు కుటుంబానికి అవమానం జరిగింది అని చెప్పి జనాల సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకి ఈ సానుభూతి రాకుండా ముద్రగడ లేఖ ఉందని తెలుస్తోంది. అదే టైంలో వచ్చే ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకుని ఏపీలో మరోమారు అధికారంలోకి రావాలని కూడా చంద్రబాబు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే చంద్రబాబు పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉంటున్నారు అన్న ప్రచారం సాగుతోంది. దాంతో కాపు సామాజిక వర్గంలో దేవుడిగా ఉన్న ముద్రగడ చంద్రబాబుని బోనులో దోషిగా పెడుతూ రాసిన లేఖ పవన్ లాంటి వారికి షాక్ లాంటిదే అంటున్నారు. కాపులు నిజానికి మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా లేరన్నది ఏపీ రాజకీయాలను గమనించిన వారికి అర్థమవుతుంది. ఎన్టీఆర్ 1983లో టీడీపీ పెట్టినప్పుడు కూడా కాపులు కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. ఇక ఏపీ రాజకీయాలలో సామాజిక విభజన పక్కాగా వచ్చాక కాపులు ప్రతి ఎన్నికల్లో కీలక శక్తిగా మారి సత్తా చాటారు. అయితే కాపులు ఉమ్మడి ఏపీగా ఉన్నంత వరకు కాంగ్రెస్కే మద్దతుగా ఉన్నారు అన్నది పచ్చి నిజం. ఇక 2014లో మాత్రం ఏపీలో అటు జగన్ ఇటు చంద్రబాబు ఉంటే కాపులకు రిజర్వేషన్ హామీ మీదనే వారు చంద్రబాబు వైపు మొగ్గు చూపారు. 2019లో ఆ మద్దతు కూడా వైసీపీకి జనసేనకు మళ్లింది. దాంతోనే దారుణంగా టీడీపీ గోదావరి జిల్లాలలో ఓడింది. నాటి ముద్రగడను టీడీపీ సర్కార్ పెద్దలు అణిచివేశారు అన్న ఫ్యాక్టర్ బలంగా పనిచేసింది. ఈ క్రమంలో కాపులను జనసేన ద్వారా పవన్ ద్వారా ఆకట్టుకోవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు ముద్రగడ ఘాటు లేక పూర్తి విఘాతమే అంటున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ముద్రగడ రాసిన లేఖతో ఏకీభవిస్తారనే అంతా అంటున్నారు. కాపుల కోసం పోరాడిన ఒక నేతకు అంతలా వేధించిన టీడీపీ చంద్రబాబుకు మద్దతు అంటే జనసేనకు కానీ పవన్కి కానీ ఇరకాటమే అన్న మాట ఉంది. మొత్తానికి చంద్రబాబు విషయంలో కాపులు ఇంకా మండుతూనే ఉన్నారు అనడానికి ముద్రగడ లేఖ ఒక నిలువెత్తు ఉదాహరణ అని అంటున్నారు. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.